பொருளாதார மேம்பாட்டு திட்டம் துவக்க விளையாட்டு எதிர்த்து அடியாரு நாட்டு வேலை கூட்டம் நிகழ்ச்சி நின்று மாட்டாடுறதுல இப்படி மன ஜனாலும் மன சொந்தாலும் கமவார் மேம்பாட்டு பொருளாதார மேம்பாட்டு திட்டம் ரேணுகா தேவி அசோசியேட்ஸ் ஏன் செய்ய ஒழிட்டு தெரிவிச்சு சார் அது சம்பந்தம் பற்றி சொல்லிட்டு அந்த தெரிஞ்சு சொல்றீங்க. கண்டிப்பாண்டா அன்றைக்கு நமஸ்காரம். இப்போ மன கம்மா கட்சி அகாடமி வச்சு சூத்திரிட்ட கம்மாவார்களுடைய சாதாரண மக்களுக்காக விவசாயிகளுக்காக மன விடல் பா செலவாராட்டம் போடுறோம்னா மனம் வச்சு பொருளாதாரத்தினை வச்சு மனம் அறிவுப்படுத்தினேன் சரி அது ஏன் அட்டன்ட்டா அது வச்சு சுயசார்பு பொருளாதாரம் மனமே மனலோகனே டிரான்சாக்சேஷன் மனலோ கேசிக்கிறேன் மனலோ அமைக்கிறது உடனே ப்ராடக்ட் தயாரிச்சுனோ அல்லது சேல்ஸ் செய்யணும் வாழ்க்கை மனம் வச்சு மார்க்கெட்டிங் சப்போர்ட் செய்யுது வாழ ப்ராடக்ட்னு மனம் அமைச்சேது கொத்த கௌரவ தொழில் செய்ய தரிசிக்கிட்டு வாழை சப்போர்ட் செய்யுங்க. இப்போ சுத்திரிக்கிட்ட உடனே ஒரு அங்கடி பெற்று வெளியேறிட்ட வாழ்க்கு ஏரியும் சோர்ஸ் அண்ணி போயிட்டு உண்டாது எட்டு உண்டாது దానికి ఎదురు లోన్ కావాలంటే ఏడా అప్రోచ్ చేయాలా ఇది మాది విషయాలు మనం చేసి ఇప్పుడు రెండవ కింద మన తొలి ఆరంభించాలంటే అది ఎట్ట ఆరంభించే తెలిసలేదు ఎట్ట ఆరంభించాలా ఏంటైతే పదివి చేయాలా ఈ మన విషయాలు తెలిసలేదు దాన్ని సపోర్ట్ చేసేదానికి మనల్ని ఏ ప్రోడక్ట్ తయారించినారు ఏ ప్రోడక్ట్ అమ్మినారు మనం ఆరంభించి పోయే ఈ ఆన్లైన్ స్టోర్ ఈ కామర్స్ షాపింగ్ చెప్తుంది ఆన్లైన్ స్టోర్ ఉంది దాంట్లో వచ్చి మనం లిస్టింగ్స్ చేసి ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం వచ్చి మనం మార్కెటింగ్ చేసి దాన్ని సేల్ చేసే ఆపర్చునిటీ మనం ఇచ్చేది సార్. సో ఈ వాయిపు మన ఉండే అన్ని తయారీపాలను అన్ని ట్రేడర్లను దీన్ని భయపడుతుంది సార్ నంబర్ వన్. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు వచ్చి మనం వచ్చి మన అకాడమీ వెబ్సైట్ మూలంగా వాళ్ళ ప్రోడక్ట్ వచ్చి వరల్డ్ వైడ్గా వాళ్ళ అందరికీ విడంబరం ఉంటారు మార్కెటింగ్ చేసేందుకు వాయిపు నిండా ఉంటుంది నెంబర్ వన్. నెంబర్ టూ ఏమిటంటే దీంట్లో ప్రోడక్ట్ మనకి తీసేయగలండి కస్టమర్స్ కస్టమర్స్ చూస్తే ఓపెన్ కస్టమర్స్ అన్నీనే అన్ని జనాలు దానికి ఏ రెస్ట్రిక్షన్ లేదు ఓపెన్ ఏంటంటే ఆ తీసే వాళ్ళకి మనం బెనిఫిట్ పెట్టున్నాం ముఖ్యమైన విషయం ఉంటాయి. అదావు మన దగ్గర ప్రోడక్ట్ మన సప్లయర్స్ చూస్తే సప్లయర్స్ అయినా ఆ డిస్కౌంట్ ఉందా సప్లయర్ కైనా పేమెంట్స్ సెక్యూర్ పేమెంట్ ఇచ్చేది ఇది ఒక పార్ట్ సప్లయర్ కూడా మ్యానుఫాక్చరర్ సప్లయర్ కూడా మనం అందులో రైట్ కామన్ మంచి కామన్ అందులో అందులో బెనిఫిట్ కానీ బెనిఫిట్ ఉండాలి. సో అటు చూస్తుంటే మన దగ్గర ఏదైనా ప్రొడక్ట్ తీసారంట ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు వాషింగ్ మిషన్ తీసి పెట్టుకోండి వాషింగ్ మిషన్ వల్ల వచ్చి 30,000 బిఫోర్ జిఎస్టీ వాల్యూ 26,000 ఉంటుంది అప్రాక్సిమేట్ సార్ 4,000 రూపాయలు జిఎస్టీ ఉంది. సో 26,000 ప్లస్ 4,000 బిల్ వేసి మనం సప్లై చేస్తే దీంతో చూసుకుంటే ఓ షోరూమ్ కింద వాళ్ళకి తొడ ముడిచి అమౌంట్ ఇచ్చేది బిల్ వేసేది ప్రొడక్ట్ ఎత్తేది తీసి పోసేది అదోడ ముడిచిపోయి బట్ మన దగ్గర అట్ట కాదు వాళ్ళకి ఏం చేసి అంటే మన అకాడమీ మన అసోసియేట్ సార్ వాళ్ళ పేరు ఒక ఐడి క్రియేట్ చేశారు కస్టమర్ బెనిఫిట్ ఐడి అంటే ఐడి మనం క్రియేట్ చేశారు అప్పుడు అదే మాదిరి తొడర్ందు మన దీంట్లో అయ్యే అక్క అసోసియేట్స్ అయ్యే సేల్స్ అన్ని అక్యుమెంట్ చేసిండే పీరియాడిక్ మూడు నెలల కుప్పాలు ఒక ఆరు నెలల కుప్పాలు ఏం చేస్తూ ఉంటే దాన్ని పూరా ప్రాఫిట్ షేర్ చేస్తుంది. ఈ పేరే వచ్చి సెంట్రలైజ్డ్ ప్రాఫిట్ షేరింగ్ సిస్టమ్ చెప్తాను సిపిఎస్ సాఫ్ట్వేర్. తను ఏం చేసి ఏమిటంటే అకాడమీకి 50% 50% కస్టమర్స్ వచ్చే ప్రాఫిట్ లా రెండు పిలిచిందా అకాడమీకి వెతికినవే మీరు ఉంటే 50% ఉందా కస్టమర్ పూరా ఒక 3 మంత్స్ ముందు ఓవరాల్ తీసుకుంటారో వాళ్ళకి ఎంత డివిడెంట్ వచ్చినో అది పూరా మనం పిలిచి వాళ్ళ అకౌంట్ యాక్సెస్ చేస్తుంది. అప్పుడు ఏమంటుంటే ఓ 20,000-30,000 ఇచ్చి తీసే వాషింగ్ మిషన్ కైనా ఆ క్వార్టర్ ఇన్సెంటివ్ లేదు హాఫ్ ఇన్సెంటివ్
ఎంత వచ్చింది ఉంటే అప్రాక్సిమేట్ గా ఓ 2,000 or 3,000 వచ్చి వాళ్ళ అకౌంట్ లో యాడ్ అయ్యింది. అప్పుడు వాళ్ళు ఏం చేయించిందంటే ఆ 2,000 3,000 వాళ్ళ వేరే ప్రోడక్ట్ వాళ్ళు ఫ్రీ తీసుకోవచ్చు. అప్పుడు మళ్ళీ పిలిచేప్పుడు ఆ తొగ వాళ్ళకి ఏమైంది, ఆ 2,000 3,000 ఉండేది, 5,000 6,000 వచ్చింది వాళ్ళ అకౌంట్. సో అప్పుడు దానికి వాళ్ళు తీసుకోవచ్చు. ఇది మారగా వాళ్ళు ఎంత పర్చేస్ వాల్యూ ఉందో 26,000 వచ్చే కనుక వాళ్ళ అకౌంట్ లో ఇన్సెంటివ్ వాళ్ళు యాడ్ అయినే వచ్చింది. సో 26,000 వచ్చేప్పుడు 5 కట్ అయిపోయింది. అదావదు ఆ వెల మనకి రిటర్న్ వచ్చేసి రైట్. సో 26,000 తిప్పి వాళ్ళకి అకౌంట్ ఉంటుంది. ఆ వాల్యూ వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే టోటల్ ఇంకో ప్రోడక్ట్ వాళ్ళు ఫ్రీ తీసుకోవచ్చు, ఒక ఫ్రిడ్జ్ తీసుకోవచ్చు, ఒక ఫర్నిచర్ తీసుకోవచ్చు. అదన్నీ చూసుకుంటే మన సప్లైస్ తగ్గిస్ ఏం చేయకుండా సప్లైయర్స్ కి మార్కెటింగ్ సేల్స్ ప్రెషర్ లేదు, తీసే వాళ్ళకి మంచి జెన్యున్ ప్రోడక్ట్ ప్రాఫిట్ షేరింగ్ పోయి. సో ఏ విధానం ఊరికి ఏ లాస్ లేదు, అందరికీ బెనిఫిట్, అమ్మాయి వాళ్ళకి బెనిఫిట్, తీసే వాళ్ళకి బెనిఫిట్. సో ఇది మారే కదా మన సాఫ్ట్వేర్ వచ్చి మన పెట్టుకుంటాం. సో ఇదే మన కాన్సెప్ట్ ఉండే ఒక ప్రోడక్ట్ వాళ్ళకి తీసుకుంటే ఆ ప్రోడక్ట్ వాల్యూ వాళ్ళకి ఇన్సెంటివ్ పో. ఇది తవరంట, ఇది ఫస్ట్ స్టేజ్. సరే ప్రొడక్ట్ తీసేది వాళ్ళ అకౌంట్ ఉండాలి, వాళ్ళ వేరే ప్రొడక్ట్ తీసుకోవచ్చు. ఇది తవర ఒక్కొక్క పాలిని అడత ప్రొడక్ట్ తీసేది కాదు. ఓ ఫ్రిడ్జ్ ఇబ్బంది వాషింగ్ మిషన్ తీసేది కాదు, ఓ ఫ్రిడ్జ్ తీసుకుంటే వాళ్ళ కాంప్లిమెంట్ ప్రొడక్ట్ గా ఇన్సెంటివ్ బేస్ పండి వాషింగ్ ఇచ్చేది. దానికి ఏం బాగా స్కీమ్ బెనిఫిట్ అది అసలు దానికి ఏమన్నా బెనిఫిట్ ఫర్నిచర్ అనగా మిషనరీ మోటార్ గ్రైండర్ ఇది మాదిరి కాకుండా ప్రొవిజన్స్ చేసేదానికి ప్రొవిజన్స్ చేసేదంటే ఇప్పుడు చూసినట్టు మన దగ్గర మినిమం పర్చేస్ వాల్యూ ఒకటి ఉన్నాం. మినిమం పర్చేస్ వాల్యూ ఆ వాల్యూ తీస్తేలా ఇన్సెంటివ్ పడాయి అప్లికబుల్ ఇవ్వ పూజ. సో ప్రొవిజన్ తీసుకోవచ్చు, బియ్యం పప్పులు ఇవ్వ అన్ని తీసుకోవచ్చు. ఏంటంటే సరాసరిగా 25,000 రూపాయలు సంబళం వచ్చే ఒక కుటుంబానికి అనేకంగా 5,000 రూపాయలు సేమ్ ఇప్పులో పోయేది అనేది కష్టం. కష్టం ఉండగల అధిక పట్టుసం స్టేషనరీ సిల్వర్ సామాన్ బియ్యం పప్పు ప్రైస్ ఎంత పండు ఇట సమయ సామాన్ తీసేదంటే మనం గ్యాస్ కూడా మనం పయనపడతాము. అప్పుడు నాకు ముందర ఒక ఆర్వం ఉండేది ఏదో నెలకు చిన్న తొగ మిచ్చం అయితే తొగ అటనే కొద్ది కొద్ది ఎడంత మనస మన తల్లి కూడా లాంగ్వేజ్ ఆడ తీసాము. తీసేటప్పుడు ఒక ఊట్లో ఒక బకెట్ ఉందంటే ఒక 30-40 ఇళ్ళు ఉందంటే ఆ 30-40 ఇళ్ళు ఇంటాన మన ఆతని దగ్గర వెళ్ళరావు. మనం ఏదైనా తీసినట్టు అంటే ఆతనికి బెనిఫిట్ అవ్వదు, మన కోసం ఆతనుకు తడుబడి జస్ట్ అటు తలసి ఉండాలి. అటన్ని తలసిందా ఇప్పుడు నడమలు వచ్చి అటు అనేది పెట్టండి అంటే సంతోషమైంది. ఇది నేను తెలిసింది మాన్యువల్ గా ఒక క్యాషువల్ తెలిస్తే మీరు వచ్చి ఒక ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ మనకి. సో అప్పుడు ఏం చేసిందంటే ఆ మళ్ళీ సామాన్ని అక్యుమేట్ చేస్తే 5,000 రూపాయలు వాల్యూ వచ్చేస్తే వాళ్ళది చచ్చిపోయింది. 5,000 రూపాయలు లిస్ట్ చేసి ఇంకోటి బియ్యం 5 రూపాయలు అన్ని అంతే పప్పులు అమ్మి అని వచ్చేసి కదా. సో దాంట్లో అప్పుడు చెప్పింది ఒక క్లాత్ పాత్ర కంప్యూటర్ తెగించి ఏం కావాలన్నా ఫ్లిప్కార్ట్ ఇచ్చేసి పోయినట్టు మళ్ళీ దాంట్లో పడింది అయితే మనకట్లేదు అటనే ఆ ప్రారంభ అది ప్రొడక్ట్ కంపెనీ ప్రొడక్ట్ ఆ కంపెనీ ప్రొడక్ట్ అదే అంటే పొయ్యినే ఉంటుంది. సో అప్పుడే ఏంటంటే మన కస్టమర్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఇంక్రీస్ అవుతుంది. అది కూడా ఇంకేమంటే మన సప్లైయర్స్ కి మన ఈజీ వాళ్ళకి వాటింగ్ చేసేయచ్చు. ఈ ప్రోడక్ట్ ఇచ్చారా వీళ్ళకి ఇచ్చేయండి, ఈ ప్రోడక్ట్ వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళకి ఇచ్చేయండి. మరగా సప్లైయర్స్ కి బడలు లేదా మనం తీసే వాళ్ళకి బెనిఫిట్. ఇది ఏ ఒక విషయం మనకు అమ్మవారి కల్చరల్ అకాడమీ అంటేనే ఒక విషయాన్ని ఏదైనా 10 వరుస అడగాతికి ఉంటుంది నింట నీంట కాదు తిట్టం కణం తిట్టిందా మనం పెడుతుంది
దానికి ఇంత మన రిస్క్ ఎత్తికిండివి, ఎంతనో రిస్క్ ఎత్తి వ్యవసాయం చేసి చేసి ఊరూరినా మనం అప్రోచ్ చేసి అన్ని ఒకనాటి నేర్చి నడిచాను మన పెద్దనే కొండని పెళ్ళగించిన ఒక టైర్డ్ అయిపోయాయి మన సెలవులు అంతే సంతోషంగా ఉండే. ఆహా ఎంత జనం వచ్చిండాలి బాగా మాట అన్ని సంతోషంగా ఉండే. అదే మాదిరిగా ఈ తిట్టమోన లేట్ లేకుండా ఇమ్మీడియట్ ఇంప్లిమెంట్ చేయాలా చేయాలి. దానికి ఎట్టు మన జనాల దగ్గర ఈ తిట్టానికి కొనిగిపోవచ్చు అభిప్రాయపడే. అదేవిధంగా ఇప్పుడు చూస్తుంటే దీనికి ఇప్పుడు బేసిక్ అయిన సరే విషయాలు మనం చేయాల్సి పడుతుంది. ముందర మనం ఏం చేయాలంటే మన దగ్గర ఒక వెబ్సైట్ రెడీ ఉండాలి, ఈ కామర్స్ సాఫ్ట్వేర్ మన దగ్గర రెడీ ఉండాలి. అది తవర ఈ సిపిఎస్ సాఫ్ట్వేర్ అంటే ఈ షేర్ పిచ్చే రెండు ముఖ్యమైన సాఫ్ట్వేర్ అది మన దగ్గర రెడీ ఉండాలి. సో దానికైనా ఇన్వెస్ట్మెంట్స్ అదే మీద మనం ఇప్పుడు సోర్స్ చేసుకుంటాం. దానికి చూస్తుంటే 5 నెలల 4 నెలల టైం ఎత్తచ్చు. సో మోస్ట్ ప్రాబబ్లీ మన వచ్చే తై నెల నేను కొడుకు వచ్చినట్టు ఒక ఈగర్ ఉంటా ఉంటా. దానికి ముందర ఈ పని అన్ని మనం అయిపోతే మనం పొంగల్కి మన తై పరంగా చెప్తారు అదే వాళ్ళ మన జనాభా సాధారణ మక్కలకి తై పరిస్థితి వడిపరంది అంటే నమ్మిక పడకుండా అంటే సిరిగి సిరిగి చేసి పెట్టే ఒక విషయం నెలకు 1000 రూపాయలు 5 నెలలు 12 నెలలకు 12,000 అంటే సిరిగి సిరిగి చేసి పెట్టే ఒక విషయం ఒక చదువు కల పైనపడి అవసరాన్ని ఏ వాళ్ళ ఏ ఆసుపత్రి సెలవు వచ్చి సెలవు దిడ్డీ ఏదో సెలవు అయిపోయి సడన్ ఎదురు చూడకూడదు కూడా 10,000 సెలవు అయిపోయి ఆటోమొబైల్ కంటే బండ్లు పెట్టుకుంటున్నారు. స్టార్టింగ్ టైం కోర్స్ దిడీ టైం కోర్స్ ఇది సరాసరి అందరు మెజారిటీ ఓరున్నారు వాళ్ళ వంటితో మనం మాట్లాడేవా అమ్మ వాళ్ళ రోగులు అన్న వాళ్ళు ఏమో టైం సంపాదించుకుంటారు. ఒక 70-80% సాధారణ చూసినట్టు 20% బాగా ఉంటారు. బ్యాలెన్స్ 80% మిడిల్ లోయర్ మిడిల్ ఉంటారు పడిపోయే వాళ్ళు చిన్న తొలి చేసే వాళ్ళు వాళ్ళకి ఇంత స్ట్రగుల్ ఉండాలి. ఇప్పుడు వదిలే జీవితం బాగా మనం పెట్టుకుంటాం కదా. ఇప్పుడు సపోజ్ నేను ఉదాహరణ చెప్పాను కదా మన దగ్గర ఒక కస్టమర్ తీసే పెట్టుకోవాలి తీసే వాళ్ళకి ప్రొడక్ట్ తీసి వాళ్ళ పేరు అకౌంట్ లో 15,000 పెట్టుకోండి 15,000 ఉండాలి వాళ్ళకి తిరిగి అవసరం తేవచ్చి వచ్చేసి మమ్మల్ని వేరే ప్రొడక్ట్ ఒక గుర్తు చెప్పేటంటే మనకి ఏం జరిగించింది అంటే 15,000 వాళ్ళకి క్యాష్ ఇచ్చేసి వాళ్ళకి ఆప్షన్ వాళ్ళకి వాడి వాళ్ళ నిలబడి మనం పరిశీలించి ప్రొడక్ట్ బదులా సో వాళ్ళకి అవసరం తయారీకి ఉదవండి. సో వాళ్ళకి వాళ్ళు తిప్పిన సమస్యలు లేవు అప్పు లేదు వాళ్ళ 1,000 రూపాయలు వాళ్ళకి 1,000 రూపాయలు వాళ్ళకి పొరులు పోయేది క్యాష్ హెల్ప్ చేసేది. సో ఇట్ విషయం మనం దాంట్లో మన అసలు మన జనాల దగ్గర పూరాటి లేదు ఆట తీసేది రేటు అంకడి బాస్ చేయండి ఉంటుందా మన కుటుంబం బాగుంటుంది మన కుటుంబాన్ని సేవింపు అనే విషయం బాగుంటుందా మన బిడ్డలు చదువులు దీంట్లో మనం ఏమంటే ఇప్పుడు అకాడమిక్ ప్రాఫిట్ చేయాలి అప్పుడు నేను చెప్పింది కస్టమర్ దానించి మొట్టమొత్త 11 చెప్తాను కమ్మాడి సొత్తు అందరికీ అయిన సొత్తు అంటే కమ్మాడి దగ్గర 10 రూపాయలు ఉంటే ఆ 10 రూపాయలు ఏదైనా ఊరని అడిగినట్టే ధారాళం ఇచ్చేసారు మనకు చూడచ్చు ఇంత కష్టాలు పెట్టింది తిప్పించేది లేదా ఇప్పుడు అవసరం కింద పెట్టింది. ఇది చూస్తుంటే ఉదాహరణ చూస్తే ఏంటంటే పిఎస్ డోన్స్ పిహెచ్ గ్రూప్ చూస్తే ఏంటంటే అతనికి 40 కొడుకులు అతను ప్రాపర్టీ ఎంత పంచడా 5 పంచిందా ఒక షేర్ వచ్చి సర్వజన స్కూల్ ఆయనతో జరుగుతుందా ఆ స్కూల్ లేకపోతే అంటే చదువే లేదు అభిరిట్లో స్కూల్ అందరికీ సర్వజన సర్వజనానికి అందరికీ ఉపయోగపడుతుంది. అది మాట ఆయనకి ఆడపిల్లల కంటే కృష్ణబాబు కృష్ణబాడు కాలేజ్ అనిక దానికి అట్నే కొద్ది పలానూరు ఆట ఉత్తర పోతే మన
మనం దాట అన్ని దాంట్లో స్కూల్ కట్టింది, మరుతూమణ కట్టింది, అనిక విడలకెళ్ళిన గురుగుల పాఠశాల ఏర్పడింది, దానికి ఎడం ఇచ్చింది, అనేకలు కట్టింది, ఎడం ఇచ్చింది, ఊరో మనం దాంట్. కందసామి గౌడ్ రాసిన పుస్తకాలు సర్వీస్ చూస్తే, పీడిఎఫ్ పంపండి, దాని సర్వీస్ చూస్తే ఎదిదని కమ్మాళ్ళు మెజారిటీ ఉంటుంటారు. ఏ ఊర్లో అంటే సందేహం మీకు వస్తే ఆడు ఉండే ఊళ్ళు ఉండే గుడిని అన్నాను చూడండి, ఇదన్ని వానలాభి వెళ్ళ గోపురాలు ఉంటాయో ఆడని కమ్మాళ్ళదే కట్టి ఉండాలి. అతన్ని గమనానికి వచ్చాను. ఎంత గక్కన ఆ పుస్తకాన్ని మనం పబ్లిష్ చేయాలి ఆ పుస్తకం ఉంటారు. ఆ యోగా ముఖ్యమైన మన పత్తిన మనకే పురుగులు ఏర్పడే పడుతున్నారు. ఎంత దగ్గర ఉంటుందీ అవి కంటపడి తిట్టిట్టు కోపమే పడుతుందిగా అంటే మాట్లాడేది. మనం వచ్చిందా తమిళనాడు తమిళ పండుబాటు వాళ్ళ వాళ్ళ వైద్యుడు మనం తమిళి కాదు తెలుగు మన ఒట్టుమొత్త కమ్మరికానికే మన అకాడమీ వచ్చి చెయ్యబోయింది. ఇంకోటి బిడలు కానీ మనం తిట్టం వింటున్నాం. నేను ఇంకో వీడియో కూడా మాట్లాడుతున్నాను. సో ఇంత పొలాలు తిట్టమంట మన ఆడ సపోర్ట్ చేసేది, మన తొలి వాడలేదని మనం మిస్ చేసేది, వాళ్ళ కొత్త ఊరు తొలి మిస్తే వాళ్ళు సపోర్ట్ చేసేది. ఇది మరి మనకు నిన్న ఎంటర్ప్రెనర్స్ కావాల్సి పడింది మన దేశానికే, నిన్న తొలి మూలం నిన్న కావాలా. సో దానికోసం మన ఈ నిన్న సపోర్ట్ ఉంటుంది. అందరికి ఈ విలక ఒక కారణం తెలియకుండా ఉంటే ఇది సంబంధంగా మన రేణుకాదేవి కన్సల్ అకాడమీ ప్రధాన కూడా కారణం దారివసించి అన్న చెప్పిన మారుగా తై నెలలోగా వచ్చేదానికి మొదలు చేసాము. అందరి అనుసరణ కావాలా, అందరి ఉదవి కావాలా, మనం అన్ని బాగుండాలా, మన బిడ్డలు బాగుండాలా, సంతోషం. నమస్కారం, అందరూ బాగుంటారు.